ఆనదర్స్ వార్తలు ప్రేక్షకులకు నమస్కారం. వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే కార్యక్రమాన్ని బుధవారం దర్శి సీనియర్ జూనియర్ కోర్టుల న్యాయమూర్తులు కె శ్రీదేవి వాణీల ఆధ్వర్యంలో దర్శిలోని రెవెన్యూ కార్యాలయ ప్రాంగణంలో ప్రజలకు అవగాహన సదస్సు నిర్వహించబడింది. ఈ సదస్సులో దర్శి డిఎస్పి ఎన్ నాగరాజు, సిఐఎం శ్రీనివాసరావు, ఎస్ఐలు శశికుమార్, న్యాయవాదులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీనియర్ కోర్టు న్యాయమూర్తి శ్రీదేవి మాట్లాడుతూ, పర్యావరణ కాలుష్యాన్ని అరికట్టేందుకు, పర్యావరణాన్ని పరిరక్షించేందుకు ప్రభుత్వంతో పాటుగా ప్రజలు కూడా బాధ్యత వహిస్తూ వ్యవహరించాలని సమగ్రంగా తెలియజేశారు. సదస్సులో జూనియర్ కోర్టు న్యాయమూర్తి వాణి, డిఎస్పి ఎన్ నాగరాజు, పంచాయతీ కార్యదర్శి ఏ సుధాకర్, న్యాయవాదులు విఎస్ శాస్త్రి, జి త్రిప్రాంతక శర్మ, ఎస్విఎస్ సీతారామ శాస్త్రి, గడ్డి శ్రీనివాసులు, బి చెన్నక్రేసవులు, పరిటాల సురేష్, డాక్టర్ విజయ్ కుమార్, మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ ఉష, ఎంఈఓ రఘురామయ్య, బార్ అసోసియేషన్ అధ్యక్షులు ఆదినారాయణ, రిటైర్డ్ వ్యవసాయ శాఖ అధికారి దశరథ రామిరెడ్డి, సంఘ సేవకులు జీవిరత్నంలో పాల్గొని ప్రసంగించారు. మీకు ముందుగా నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, ఇది మీ ఇక్కడ వేదిక ముందున్న వాళ్ళకే కాదు, మాకు మేము మాట్లాడుకున్న మాటలు కూడా. ఎందుకంటే ఇక్కడ వేదిక మీద ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఏవైతే మేము మాట్లాడేమో, మనం మాట్లాడేమో, ప్రతి ఒక్కటి మన దినచర్యలోని ఒక భాగంగా చేసుకుంటారన్న ఆశతో ఈ సదస్సుని ఏర్పాటు చేయడం జరిగింది. అది కానీ జరిగితే నేను కొంత సంతోషిస్తాను. ఇకపోతే చాలా మంది అందరూ అన్ని పొల్యూషన్స్ గురించి చెప్పారు. ఈ పొల్యూషన్స్ కారణంగా మీరు ప్రపంచ జనాభాలో ఇండియాలో ఎస్పెషల్లీ 1.81 పొల్యూషన్ కారణంగా చనిపోతుంటే, అందులోని 1.2 మిలియన్ పాపులేషన్ ఓన్లీ ఎయిర్ పొల్యూషన్ వల్లే చనిపోతున్నారు. ఇది చాలా విచారించదగిన విషయం, అది అందరికీ మీకు తెలిసిందే. కాకపోతే వీటన్నిటికీ కూడా ప్రభుత్వమే బాధ్యత. ఏమైనా డిపార్ట్మెంట్ వచ్చి పోలీస్ డిపార్ట్మెంట్, న్యాయశాఖ కానీ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ వాళ్ళదైనా బాధ్యత అంటే కాదు. మన ఒక పౌరుడిగా మనకి ప్రతి ఒక్కరికి బాధ్యత ఉంది. అలాగే ఆలోచించుకుంటూ పోతే మనం ఏం చేయాలి అన్నది ఒక కొన్ని ఉదాహరణలుగా చెప్పదలుచుకున్నాను. ముఖ్యంగా ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ నా విన్నపం ఏంటంటే, ఇందులో ఏదైతే మీ మనసుకు హత్తుకుందో ఆ విషయాన్ని మీ ఇంటికి వెళ్ళి మీ పిల్లలకు వివరించండి. ముందుగా నేను ఆ బాధ్యతని నిర్వర్తిస్తూ మా పాపని ఇక్కడ తెచ్చి ముందే కూర్చోబెట్టాను. ఎందుకంటే అందరి స్పీచెస్ విని తను కొంచెమన్నా నేర్చుకుంటాననే ఉద్దేశంతో తనని ఒక 1.5 అవర్కి ఇక్కడ రిటైన్ చేశాను. కాబట్టి మీరు కూడా మీరు వెళ్ళి ఇంటికి మీ పిల్లలకి ఈ విషయాలు చెప్తారని ఆశిస్తున్నాను. అది మొదటి బాధ్యత. రెండోది, ఇందాక పంచాయతీ వారు చెప్పింది ఏంటంటే, తడి చెత్త పొడి చెత్త అన్నది పంచాయతీ వాళ్ళు డివైడ్ చేయవలసింది, వాళ్ళదే బాధ్యత కాదు. ఇప్పుడు మన ఇంట్లోని మనం కూరగాయలు తరుగుతాం, తీసుకెళ్లి అన్నం మిగిలిపోయిన వంటకాలన్నీ కూడా ఒకే దాంట్లో వేస్తాము. వాటర్ బాటిల్స్, వేస్ట్ వాటర్ బాటిల్స్ అట్లా ప్రతిదీ మనం పర్చేస్ చేస్తుంటాం. టూత్పేస్ట్ తగ్గించి ఏది కొన్నా సరే వాళ్ళు ఈ కాగితంతో తయారు చేసిన అట్టడొక్కులు ఇస్తారు, అవన్నీ కలిపి ఒకే దాంట్లో వేస్తూ ఉంటాం. అది రీసైక్లింగ్ పంచాయతీ వాళ్ళకి, వాళ్ళకి స్టాఫ్ కూడా ప్రాబ్లం ఉంటుంది. వాళ్ళకి రీసైక్లింగ్లోని అవన్నీ వేరు చేయడం అన్నది చాలా కష్టం. మన ఇంట్లో మన ఒక్క చెత్తే మనకి వేరు చేసుకోవడం కష్టమైతే వాళ్ళకి ఇంకా అందరిది చేయడం చాలా కష్టం కదా. అది ఒక్కసారి మీరు ఆలోచించి, వాళ్ళు డస్ట్బిన్లు ప్రొవైడ్ చేసామని చెప్పారు కాబట్టి దాన్ని ఈ రోజు నుంచి మీరు ఇక్కడైతే ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ రోజు నుంచి కూడా ఇంటికి వెళ్ళి 2 డస్ట్బిన్లు వాడండి, తడి చెత్త పొడి చెత్త. దీని ద్వారా ఏంటంటే పంచాయతీ వాళ్ళకి కొంచెం వాళ్ళకి రీసైక్లింగ్కి పంపించే ఆప్షన్ పంపించడం, అవన్నీ చేయవలసిన బాధ్యతని మీరు ఇలా చేయడం వల్ల వాళ్ళు నిర్వర్తించలేకపోతున్నారు. నేను మొన్న యువగారిని మాట్లాడినప్పుడు ఆయన చెప్పింది ఏంటంటే, కొన్ని వాళ్ళు చేయవలసిన కూడా చేయలేకపోతున్నారు బికాస్ ఆఫ్ స్టాఫ్ ప్రాబ్లం కానీ ఏదైనా. కాబట్టి వాళ్ళకి సహకరిస్తూ ఈ రోజు నుంచి మనందరం కూడా మన ఇంట్లో మనమే రీసైక్లింగ్కి వెళ్ళవలసినవి డస్ట్బిన్ వేరేగా, తడి చెత్త కూడా వేరేగా చేస్తూ ఉంటారని, ఈ బాధ్యతను నిర్వర్తిస్తారని నేను కోరుకుంటున్నాను, ఆశిస్తున్నాను. మనకి మనం తిండి లేకపోయినా బతకగలం, కానీ వాటర్ లేకుండా అసలు ఉంటాం. ఒక 5 మినిట్స్ కూడా మనం దాన్ని వేర్ చేయడం అని మన పూర్వకాలంలో మనకి నదులు, సరస్సులు వీటి నుంచి వాటర్ తెచ్చుకునే వాళ్ళం. కాకపోతే మనం చేసే పొల్యూషన్ వల్ల వాటిని మంచి నీళ్ళుగా యూజ్ చేయడానికి ఇప్పుడు అవ్వడం లేదు. వాటినే రీసైకిల్ చేసి మళ్ళీ మనకి సప్లై
చేస్తున్నారు గవర్నమెంట్. దీని వల్ల మనం ట్యాక్సెస్ కడుతున్నాము, వాటర్ ట్యాక్సెస్, ఇంకా మినరల్ వాటర్ బాటిల్స్ అని ఇప్పుడు మనం ఖచ్చితంగా అన్నిటికీ యూజ్ చేస్తున్నాం. మినరల్ వాటర్స్ చాలా కామన్ అయిపోయింది. ఇదంతా మనం డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా మనం వాటర్ ని కొనుక్కుంటున్నాం. అప్పుడు బ్రహ్మం గారు ఎప్పుడో చెప్పారట వాటర్ ని కొనుక్కోవాల్సి వస్తుంది అంటే అందరూ నవ్వారట, వాటర్ ని కొనుక్కోవడం ఏంటి అనేసి. కానీ ఇప్పుడు మనం అదే చేస్తున్నాం. అలాగే ఇప్పుడు పేపర్ లో మనం ఒక 20 ఇయర్స్ తర్వాత 30 ఇయర్స్ తర్వాత ఇలా ఉంటుంది అలా ఉంటుంది అని రాస్తున్నాను. మనం అలా ఏమి ఉండకపోవచ్చు అని అనుకోవడానికి లేదు, ఖచ్చితంగా జరిగే అవకాశాలు అయితే ఉన్నాయి. కాబట్టి మనం వాటర్ ని చాలా పొదుపుగా యూజ్ చేయాలి. మనం ట్యాప్ వదిలేస్తూ ఉంటాము. ఇంకా వ్యవసాయం చేసే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి వాటర్ రైన్ వాటర్ వస్తుంది కదా, వర్షం పడే నీళ్ళని సేవ్ చేసుకుంటూ మీ పొలాలకి మీ పంటకి యూజ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఇంకా ఎలక్ట్రిసిటీ గురించి చెప్పాలంటే మనం ఎలక్ట్రిసిటీ చాలా న్యాచురల్ రిసోర్సెస్ నుంచి వస్తుంది. అంటే బొగ్గు నుంచి కానీ వాటర్ గురించి వాటర్ నుంచి కానీ ఇలాగ మనం ప్రొవైడ్ చేస్తూ ఉంటాం. ఈ రోజుల్లో అంతా కామన్ అయిపోయింది, అన్నిటికీ ఎలక్ట్రికల్ అప్లయన్సెస్ యూజ్ చేస్తున్నాం. వాటర్ వాషింగ్ మిషన్స్ అని, డిష్ వాషర్స్ అని, ఇంకా ఫ్రిడ్జెస్ అని ఇవన్నీ చాలా యూజ్ చేస్తున్నాం. దీనివల్ల చాలా ఎలక్ట్రిసిటీ కన్సంప్షన్ అవుతుంది. అది కూడా తగ్గించుకోవాలి. మనం ఫ్రెష్ ఫ్రూట్స్ అవి తెచ్చుకోవడం కానీ అప్పటికప్పుడు ఫుడ్ ప్రిపేర్ చేసుకోవడం కానీ చేసుకుంటే ఎలక్ట్రిసిటీని చాలా వరకు తగ్గించవచ్చు. ఇంకొకటి ఏంటంటే మనం గాలి వెలుతురు వచ్చేటట్టు కిటికీలు కానీ డోర్లు కానీ తీసి ఉంచుకోవడం, అందరూ ఒకే రూమ్లో ఉండేటట్టు చూసుకోవడం. ఎక్కడైనా మీ ఇళ్లలోనే కాదు గవర్నమెంట్ ఆఫీసుల్లో కూడా ఎక్కడైనా సరే ఎవరూ లేకపోకుండా ఫ్యాన్లు లైట్లు వేసుకుంటే అది మన రెస్పాన్సిబిలిటీగా ఫీల్ అయ్యి వాటిని ఆపేయండి మీరు చూసినప్పుడు. థ్యాంక్ యూ.